ముందుకెళ్లాలంటే రాహుల్ ప్రధాని కావాలని సిఎల్పి నేత భట్టి విక్రమార్క కోరారు. మోదీకి మళ్లీ ఓటు వేస్తే దేశంలో అలజడులు సృష్టిస్తారని, కేసీఆర్కు వేసే ప్రతి ఓటు మోదీకి పడుతుందని అన్నారు. కాంగ్రెస్కు ఓటేస్తే భారత్ని రక్షించుకోవడానికి వేసినట్టేనని, కాంగ్రెస్ నాయకత్వంలోనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని భట్టి విక్రమార్క చెప్పారు. పెద్దలు, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు భావి భారత ప్రధాని శ్రీ రాహుల్ గాంధీ గారికి, ఆర్సి కుంతియా గారికి వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులందరికీ, శాసనసభ్యులకి, కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి దూరాన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ నాయకులరా, కార్యకర్తలరా, స్నేహితులరా, మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. రేపు జరిగేటువంటి ఎన్నికలు ఈ దేశంలో అత్యంత ప్రధానమైనటువంటి ఎన్నికలు. ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన జాతి మొత్తాన్ని ఒక ఉమ్మడి కుటుంబంలాగా ఉండాలి, కాపాడాలని ఆలోచన చేసేటువంటి రాహుల్ గాంధీ గారు ఒక పక్కన, ఈ దేశాన్ని మతాల పేరు మీద, కులాల పేరు మీద, ప్రాంతాల పేరు మీద విడగొట్టి అధికారాన్ని చలాయించాలనేటువంటి ఆలోచన కూడినటువంటి నరేంద్ర మోడీ గారు ఒక పక్కన, ఈ జాతి మొత్తం ఒక ఏకతాటి మీద ఉండి ఒక ఉమ్మడి కుటుంబంలాగా ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వం కావాలని కోరుకునేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సభావేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశాన్ని ప్రధానమంత్రిగా చేస్తే ఈ దేశం అద్భుతంగా ప్రగతిశీల భావాలతో ప్రపంచ దేశాలతో పోటీ పడేటట్టుగా ముందుకు పోతుంది. నరేంద్ర మోడీ గారికి సంబంధించిన భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే నిత్యం ఈ దేశంలో అలజడులు, ఈ దేశంలో మతాల పేరు మీద విభజనలు, అనేక రకాలైనటువంటి అలజడులతో ఇబ్బంది పడేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈ దేశ ప్రేమికులందరూ కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ చేయి గుర్తుపైన పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారు కూడా ఆయన అడిగేటువంటి ప్రతి ఓటు, ఆయనకేసేటువంటి ప్రతి ఓటు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావటానికి ఉపయోగపడుతుంది తప్ప ఇంకా దేనికి ఉపయోగపడదు. ఈయనకు ఓటేస్తే నరేంద్ర మోడీ గారికి ఓటేసినట్టే, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే లౌకికవాదంతో ప్రజాస్వామ్యయుతంగా భారతదేశాన్ని రక్షించుకోవటం కోసం ఓటేసినట్టే.